హిందూ ధర్మ పరిరక్షణ యజ్ఞంలో న్యాయ స్థానాల్లో తనదైన శైలిలో పోరాటం చేస్తూ ముందుకు సాగుతోన్న సుప్రీంకోర్టు న్యాయవాది జే సాయి దీపక్ గారు ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అండ్ ప్రస్తుతం మనతో స్కాలర్ అండ్ సామాజిక కార్యకర్త రంజిత్ వడియాల గారు కూడా నాతో పాటు ఉన్నారు. వారు కూడా నాతో పాటు ఇంటర్వ్యూలో భాగస్వామ్యం తీసుకుంటారు. అండ్ సాయి దీపక్ గారితో కొన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టే కార్యక్రమంలో ఈవెన్ రంజిత్ వడియాల గారు కూడా ఉంటారు. వెల్కమ్ రంజిత్ గారు అండ్ సాయి దీపక్ గారు, చర్చకు స్వాగతం. ఫస్ట్ సాయి దీపక్ గారు, న్యాయస్థానం అనగానే, ఐ మీన్ లీగల్ సెక్టర్ అనగానే ఒక కోణంలోనే చూసే వ్యక్తులందరూ చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. ఏదైనా సరే ఒక ఒక విషయం గురించి యాక్టివిటీ చేయడం వేరు, యాక్టివిజం వేరు. అండ్ వేర్ యాజ్ లీగల్ బ్యాటిల్లోకి వచ్చేసరికి సాక్ష్యాలు, ఆధారాలు లేదా వీటిపైనే ఆధారపడి తీర్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశం అనే అంశానికి సంబంధించి మీరు కూడా మీదైన శైలిలో మీ వాణిని వినిపిస్తూ వస్తూ ఉన్నారు న్యాయస్థానంలో. శబరిమల విషయంలో వర్డిక్ట్ వచ్చిన దాని గురించి పాజిటివా నెగటివా అనే చర్చ సమాజంలో నడుస్తూ ఉంది. ఒక అడ్వకేట్గా ఫస్ట్ జరిగిన దాని గురించి ఒక క్లుప్తంగా చెప్తారా? ఈ కేసులో ఐ థింక్ చాలామందికి యాక్చువల్ ఫ్యాక్ట్స్ తెలియదండి. ఫర్ మోస్ట్ పీపుల్ దిస్ ఇస్ సంథింగ్ యాజ్ ఇట్స్ రిలేటివ్లీ రీసెంట్ డెవలప్మెంట్. బట్ ఈ కేసు హిస్టరీ అనేది 91కి వెళ్తుంది. యాక్చువల్లీ కేరళ హైకోర్టులో 91లో ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఇన్ రిట్ పిటిషన్ విచ్ వాజ్ ఫైల్డ్ బై డివోటీ. ఆయన అయ్యప్ప స్వామి డివోటీ హూ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ద టెంపుల్ వాజ్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ది డేటీ. అండ్ ఇట్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ విత్ ద టెంపుల్, ఆ ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డ్ అండ్ ద గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, వివిఐపీఎస్కి చాలా మందికి ఇండల్జెన్స్ ఇచ్చారు. అట్లీస్ట్ అబౌట్ 5 or 6 పీపుల్ వేర్ ఇండల్జ్డ్. And as a consequence of which, our temple practice, our paddhati, that was the first casualty. Okay. So, gudi traditions ni kaapadal ani cheppi anaku writ petition file chesarandi. Aa writ petition lo, for the very first time, the Kerala High Court undertook a detailed analysis. What is the nature of the temple? Dani practice enti? మహిళల గురించి దాని పొజిషన్ ఏంటి, దానికి బేసిస్ ఏంటని చెప్పి ఆల్ దీస్ క్వశ్చన్స్ వేర్ అడ్రెస్డ్ బై ద జడ్జ్మెంట్ ఆఫ్ ద కేరళ హైకోర్టు. ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అండ్ ఆ జడ్జ్మెంట్లో టెంపుల్ ఫేవర్గానే ఇచ్చారు, సేయింగ్ దట్ ఈ టెంపుల్ ప్రాక్టీస్ ఈస్ బికాస్ ఆఫ్ ద నైష్టిక బ్రహ్మచర్యం ఆఫ్ ద డేటీ. స్వామి అయ్యప్ప ఆయన నైష్టిక బ్రహ్మచారి, సో ఆయన బ్రహ్మచర్యం వల్ల వచ్చిన ప్రాక్టీస్ ఇది, దేర్ ఫోర్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ దే హావ్ గివెన్. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నారు దట్ విమెన్ హ్యావ్ ఎంటర్డ్ ద టెంపుల్ బిఫోర్, ఇప్పుడు వెళ్తే ఏమవుతుంది. విమెన్ ఎంట్రీ వాజ్ ఫెసిలిటేటెడ్ బై ద గవర్నమెంట్ అండ్ బై ద ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డ్ బట్ నాట్ బై ద టెంపుల్. ఇవి మూడు డిఫరెంట్ ఎంటిటీస్ అని చెప్పి చాలామందికి అర్థం కావట్లేదు. స్టేట్ గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ నాన్ రిలీజియస్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్సెస్, శాలరీస్, ఎంప్లాయ్మెంట్స్, క్రౌడ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇలాంటి ఇష్యూస్కే. ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డుకి ఆ టెంపుల్లో ఉన్న రిలీజియస్ ప్రాక్టీసెస్ పైన కమిట్ చేసే హక్కు లేదు. ఇట్స్ ఓ సోల్ డ్యూటీ ఇస్ టు ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ టోల్డ్ బై ద తంత్రి. కానీ ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డులో కూర్చునే వాళ్ళందరూ స్టేట్ అపాయింటీస్. సో యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ విచ్ ఆ ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డు అనేది ఇట్ ఈస్ అ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్. సో వెన్ ఎవర్ యూ టాక్ ఆఫ్ ద టెంపుల్, మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎంటిటీ ఆల్ టుగెదర్ అండ్ ద ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డ్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద టెంపుల్. బట్ ఇఫ్ బోత్ దీస్ ఆర్గనైజేషన్స్ స్టేట్ కంట్రోల్లో ఉన్నందువల్ల ఏమవుతుంది, ఎవరైనా వివిఐపీ వస్తారు, తెలిసే అన్న ప్రశ్న ఇక్కడ చేయాలి, అక్షరాభ్యాసం ఇది చేయాలి, ఆర్ సమ్ పూజ చేయాలని చెప్పి లేడీస్ వేర్ అలౌడ్ వన్స్ ఇన్ అ వైల్ బై దీస్ టూ ఎంటిటీస్ అండ్ ఇట్స్ అ రికార్డెడ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఓన్లీ మాక్సిమం 1 or 2 ఇన్స్టెన్సెస్. But with protest from the devotees and protest from the priest also. Seeing this cannot happen, idi jaragakudadu ani cheppi. So, the temple has never endorsed entry of women of reproductive age because of Naishtika Brahmacharya of Ayyappa. That is the basic thing, idi ardham chesukovali. So, Kerala High Court judgment vachin tarvata, 91 nundi 2006 varaku aa judgment against ga ever appeal file cheyaledu. That means that judgment has attained finality, conclusion ayipoyindi in 91 itself. So for a period of 15 years nobody filed an appeal. Correct. 2006 lo for the very first time writ petition 373 of 2006 was filed by this organization called Indian Young Lawyers Association.
అవుట్ ఆఫ్ విచ్ దెర్ వేర్ ఫైవ్ విమెన్ హూ ఆర్ ఐడెంటిఫైడ్ అస్ ద ప్రైమరీ పెటిషనర్స్. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీ వాంట్ టు ఎంటర్ ద టెంపుల్ బికాస్ కీపింగ్ విమెన్ అవుట్ సైడ్ ద టెంపుల్ అకార్డింగ్ టు దెమ్ ఈజ్ అ కేస్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్ అని వాళ్ళు చెప్పారు. ఓకే, బట్ నో వేర్ ఇన్ ద రిట్ పెటిషన్ వాళ్ళు అయ్యప్పని నమ్ముతున్నారా లేరా, ఆర్ ది డెవటీస్ టు ఆఫ్ అయ్యప్ప, డూ దే బిలీవ్ ఇన్ ద టెంపుల్, డూ దే బిలీవ్ ఇన్ ద టేటి అని ఒక్క ముక్క లేదు. సో హౌ కెన్ యూ సీక్ ఎంట్రీ ఇన్ టు ద టెంపుల్ వితౌట్ సేయింగ్ దట్ యువర్ భక్తాస్ ఆఫ్ స్వామి అయ్యప్ప? అది పార్క్ కాదు, పిక్నిక్ స్పాట్ కాదు, వైజాగ్ బీచ్ కాదు. సో హౌ కెన్ యూ ఎంటర్ ద ప్లేస్? సో దట్ ఈస్ ద బేసిక్ ఇష్యూ. 2006లో ఈ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత around 2016, that is 10 years after the writ petition was filed, the matter came up before a 3-judge bench. And vallu mundu question endante, ee petition decide cheyalante there are several legal issues of constitutional importance which are involved. Idi manam decide cheyala ledante ee petition ni 5-judge bench ki refer cheyal ani cheppi oka hearing jarigindi. That went on for a good 2 months. At that stage in 2017 is when I entered the matter. When the argument was going on before the 3-judge bench. So we took the position that, and since I was representing the female devotees, both the organizations in represent chese vallandaru, they were all female devotees only, mahila devotees only. People for Dharma and Chetana, which is a women's NGO out of Delhi. And People for Dharma is responsible for the Ready to Wait campaign. So we will have a campaign nadipistunnaru. My position endante, nammakam unna vallaki aa ట్రెడిషన్ పైన క్వశ్చన్ ఉండదు, నమ్మకం లేకపోతే ప్రవేశం అక్కర్లేదు. యాజ్ సింపుల్ అస్ దట్. దిస్ ఇస్ ద సింపుల్ పొజిషన్. ఇఫ్ యూ బిలీవ్ యూ కెనాట్ క్వశ్చన్ ద ట్రెడిషన్, ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ యూ డు నాట్ హ్యావ్ ద రైట్ టు ఎంటర్. నౌ దేర్ ఫర్ అవర్ బేసిక్ పొజిషన్ ఇస్ ఒక ఇండివిజువల్ ఒపీనియన్ కెనాట్ ప్రివైల్ ఓవర్ ద కలెక్టివ్ ఒపీనియన్ వెన్ ఇట్ కమ్స్ టు అ పబ్లిక్ ప్లేస్. మీ ఇంట్లో మీరేం చేసుకుంటారో చేసుకోండి, దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ యువర్ డైటీ అండ్ దట్ ఈస్ యూ అండ్ యువర్ హోమ్ మందిర్. కానీ అది పబ్లిక్ గుడి అయిందంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్ హూ పుట్ ఫెయిత్ ఇన్ దట్ పర్టికులర్ ట్రెడిషన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇది నా ఇల్లు మీ ఇల్లు కాదు, దేవుడి ఇల్లు, ఆయన చెప్పింది అక్కడ జరగాలి. సో అయ్యప్ప స్వామి సమాధి తీసుకునే ముందు ఆయన ఆఖరి కోరిక ఆయన బ్రహ్మచర్యాన్ని కాపాడాలని చెప్పి, దట్ ఈస్ ఇట్ ఇస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఇట్ నీడ్స్ టు బి ప్రిజర్వ్డ్. సమాధి తీసుకునే ముందు ఆయన ఆఖరి కోరిక చెప్పింది ఇది, ఇది కూడా రెస్పెక్ట్ చేయలేమా, పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు హిజ్ ఓన్ టెంపుల్ హిజ్ ఓన్ హౌస్. సో వీ సెడ్ ఇది గుడికి లేడీస్కి ఉన్న ప్రాబ్లం కాదు, మెన్కి లేడీస్కి ఉన్న ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ బిట్వీన్ 2 sets ఆఫ్ లేడీస్. 1 set ఆఫ్ విమెన్ హూ డోంట్ బిలీవ్ ఇన్ ద టెంపుల్ or the deity or the tradition but who want to enter. And the other set of ladies namaku undi aa tradition kaapadal ani cheppi vallu akkada nilchunnaru. So that is how the court is supposed to see this ani cheppi nenu cheppanu. So 23rd October 2017 ee 3-judge bench ee matter ni constitution bench ki refer chestundandi. And arguments started on 17th of July 2018 and ended on 1st of August 2018. My arguments commenced on 26th of July 2018 and I argued for about 2 hours. During the entire thing, someone who I learnt from a lot, I am choosing name nechukunde chalandante Mr. Parasaran, senior advocate Parasaran. 92-year-old gentleman, retirement nunchi bayatiki vachi ee gudi kosam Ram Janam Bhoomi kosam ayana bayatiki vacharante. So my case kon my arguments ki foundation ayane esad actually. So for me, as far as this entire proceeding is concerned, most people don't know what the facts are. Media hype basis lo chaala matku chaala mandi opinion form chesesaru. Okay. And I think that perhaps affected the outcome also. Saidipak garu oka chinna break teeskoni discussion continue cheddam. Oka chinna break teeskundam. Chustunnamandi Bharat chude nitya nutana vijnanam tho prapanchanike margadarshiga nilichina veda bhoomi idi naati bharatam. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు, ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి.
ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పెట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. ధర్మపీఠం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కోర్టు 4-1 మనకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. కరెక్ట్, రైట్. సో ఈ తీర్పుకి బేసిస్ శబరిమల దేవాలయంలో స్త్రీ వివక్ష జరుగుతుంది అని నమ్మటమేనంటారా? కరెక్ట్. ఐ డోంట్ విష్ టు బి డిస్రెస్పెక్ట్ఫుల్ టు ద కోర్ట్. ఓకే. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ ఐ ప్రాక్టీస్ బిఫోర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యాస్ వెల్ యాస్ ది సుప్రీం కోర్ట్. కానీ ఈ కేసులో ఫండమెంటల్ మిస్టేక్ ఏం జరిగిందంటే, డైవర్సిటీకి డిస్క్రిమినేషన్కి తేడా తెలియకుండా అన్నిటినీ డిస్క్రిమినేషన్ అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు షార్ట్ వైల్ అగో ఐ జస్ట్ లర్న్డ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇస్ భవానీమాల. ఓకే. అండ్ వేర్ డెవోటీస్ హూ గో టు దట్ పర్టిక్యులర్ ప్లేస్ ఇంక్లూడింగ్ మెన్ విజయవాడ దే ఆర్ సపోజ్ టు ఆల్సో డ్రెస్ దెమ్సెల్స్ క్లోజర్ టు విమెన్ వెన్ దే గో టు ద టెంపుల్. అంతేకాకుండా శక్తి వర్షిప్ అనేది ఆర్ ఫెమినైన్ వర్షిప్ అనేది ఇస్ ది ఓన్లీ రిలిజన్ టుడే విచ్ కెన్ క్లెయిమ్ టు వర్షిప్ ద ఫెమినైన్ డివైన్ ఈజ్ హిందూయిజం. ఆ బేసిస్ని అర్థం చేసుకోకుండా ఈ రిలిజన్లో ఇంత డైవర్సిటీ ఉందని చెప్పి వాళ్ళకి తెలియట్లేదు. ఫర్గెట్ రిలిజన్, ఫర్గెట్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. వితిన్ ద సేమ్ స్టేట్, వితిన్ కేరళ, దెర్ ఆర్ టెంపుల్స్ వేర్ ద ఫెమినైన్ ఫామ్ ఈస్ వర్షిప్డ్ అండ్ వేర్ దెర్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ మెన్. చెంగనూర్ భగవతి కోయిల్ టెంపుల్ ఎగ్జాంపుల్ మేము కోట్లు ఇచ్చామండి. దెన్ వీ ఆల్సో గేవ్ ఎగ్జాంపుల్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఫీమేల్ అయ్యప్ప టెంపుల్ కాల్డ్ ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద టెంపుల్ వేర్ ది హ్యావ్ అ పొంగాల ఫెస్టివల్. ఆ పొంగాల ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఫర్గెట్ ద టెంపుల్, ఆ వీధిలో మెన్ ఆర్ నాట్ సపోజ్ టు ఎంటర్ ద ప్లేస్. కరెక్ట్, ఆటుకాలమ్మ దేవి టెంపుల్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మేము కోర్టుకి ఇచ్చాం. అంతేకాకుండా వీ ఆల్సో టోల్డ్ ద చీఫ్ జస్టిస్ హిమ్సెల్ఫ్, ఐ నో హీఈస్ బేసిక్లీ ఫ్రమ్ ఒడిషా. ఒడిషాలో కేంద్రపాడ డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ ఉంది, సతభయ విలేజ్ అని చెప్పి, వేర్ ద టెంపుల్ ఈజ్ కంట్రోల్డ్ బై 5 దళిత్ ప్రీస్టెసెస్. 400 ఇయర్స్గా దేర్ ఇస్ నాట్ వన్ మ్యాన్ హూ హెస్ స్టెప్డ్ ఇన్సైడ్ ద టెంపుల్. And what is the origin of the temple? In I went about it, I started reading it, and the exam and the history is this. Previously there was a Brahmin priest. And okasari gudilo praveshan chestunappudu he ended up seeing the deity without its clothes. So aa pariharam kosam he decided to hand over the control entirely to dalit women, 5 dalit priestesses. They are all married and they are the only ones who can enter that particular temple. Okay. సో నేను చీఫ్ జస్టిస్తో సబ్మిట్ చేసింది ఏంటంటే, మీ స్టేట్లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సో మీ లాజిక్ అప్లై చేస్తే షుడ్ మెన్ ఎంటర్ దట్ ప్లేస్? సో ఫర్ మీ ద బేసిక్ పాయింట్ ఈస్ వెస్టర్నైజ్డ్ నోషన్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ది ఇండియన్ సిచ్యువేషన్ ఇస్ పర్హాప్స్ ద రీజన్ ఫర్ ది అవుట్కమ్. ఒక విషయం చెప్పండి, డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ రెండింటి మధ్య తేడా చాలా స్లైట్, కరెక్ట్ అండి, లైన్ ఉంటుంది, కొంచెం అర్థమైతే సరిపోతుంది. పాయింట్ ఏంటంటే, ఎక్కువ మంది యాక్టివిస్టులు ఇప్పుడున్న యాక్టివిస్టులు చెప్తున్న మాట, లైక్ మీరు చెప్తున్న నమ్మకం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నది ఏంటంటే, గతంలో కూడా ఇట్లాంటి ఆచారాల విషయంలో వచ్చినప్పుడు గతంలో దళిత్ ని టెంపుల్స్ లోకి ఎంటర్ కానివ్వని పరిస్థితులు ఉన్నాయి, అంటరానితనం ఉండింది, ఇట్లాంటి కొన్ని జాడ్యాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనం అవన్నీ చట్టాలను రూపొందించుకున్నాం కదా, ఇది కూడా అలాంటిదే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండింటికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో
శబరిమల విషయంలో నేను మాట్లాడేటప్పుడల్లా నాకు రెండు మూడు క్వశ్చన్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హాజీ అలీ దర్గాకి శబరిమలకి డిఫరెన్స్ ఏంటి? హాజీ అలీలో ఇప్పుడు కోర్టు చెప్పిన తర్వాత విమెన్ అలౌ అవుతున్నారు, శబరిమలలో ఎందుకు కాకూడదు అంటున్నారు? ఈవెన్ శని సింగనాపూర్ కూడా, కరెక్ట్, శని సింగనాపూర్. రెండోది దేర్ బేసిక్ ఇష్యూ ఇస్ స్క్రిప్చర్ సైట్ చేసి ఇంతకుముందు మీరు అంటచబుల్స్ అని చెప్పి వాళ్ళని లోపల రానివ్వలేదు. సో కెన్ యూ నౌ సైట్ స్క్రిప్చర్ టు నాట్ అలౌ విమెన్? దట్ ఈస్ ద బేసిక్ ఆర్గ్యుమెంట్ దట్ హస్ కమ్. ఐ మస్ట్ హంబ్లీ సబ్మిట్ ఐ ఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ వెన్ ఇట్ కమ్స్ టు రిలిజన్, నార్ ఎమ్ ఐ అన్ ఎక్స్పర్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ధర్మశాస్త్రాస్, బట్ ఐ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ ఐ హ్యావ్ స్టడీడ్ ద సబ్జెక్ట్. చదివిన తర్వాత ఇష్యూ ఏందని చెప్పి నాకు అర్థమైంది అండ్ ఐఎమ్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ that I have understood the core of the issue. So the difference between each of these situations is very clear to me and I can answer those questions. First, so let me first address the Haji Ali Sabarimala angle. Haji Ali Darga lo rendu vishayalu jarigindi. Women lopala raakudadu ani cheppi unna board was a relatively recent development ani cheppi daniki proof vachesindi. Haji Ali Darga trust vallu aa tradition ni protect chesetappudu court lo em chepparante, women who menstruate are impure and their presence in a darga is a sin. Okay. Ani affidavit lo vaalla position teeskunnaru. Okay. Okay. Sabarimalalo menstruation impure ani cheppi evaru cheppaledu inta varaku. Nobody who is supporting the temple has taken the position that menstruation is impure or dirty. That is not the position at all. Second, vaallu vaste adi sin ani kuda evaru cheppaledu. The basic point is respecting the nature of the deity. Dharma shastra anedi oka form or oka deity ankonde, aa dharma shastra aina swaroopam okka swaroopam is a Sabarimala Ayyappa. Dharma shastra has multiple forms and not all forms are in the form of a brahmacharya. So those temples which are dedicated to other forms where he is not a brahmachari, there is no such restriction. Okay. He has two consorts, ante two wives by the name Purna and Pushkala. Our temple lo ladies paina there is no restriction. Okay. Then he is a baby in one particular temple, obviously there is no restriction. In a certain place he is almost reached the sannyasa stage, in the four stages of life he has reached the sannyasa stage. In that temple there is a limited restriction. Okay. But where he is a householder or where he is a child, there is no restriction. So the only places where there are restrictions is where either he is a naishthika brahmachari or where he is in a sannyasi stage. Ante kaakunda chaala mandiki ee naishthika brahmacharyam ante concept ardham kaatledu. Sari, brahmacharyam anedi oka padam undi, naishthikam ante enti? There are two forms of brahmacharyam, upakurvana brahmacharyam and naishthika brahmacharyam. ఈ పాయింట్ ఎందుకు రెలెవెంట్ అవుతుందంటే, చాలామంది అడుగుతారు ఆంజనేయుడు కూడా బ్రహ్మచారి కానీ అక్కడ ఈ రెస్ట్రిక్షన్స్ లేదు, దెన్ అయ్యప్పకు మాత్రం ఈ రెస్ట్రిక్షన్స్ ఎందుకు ఉంది? ఆంజనేయ ఇస్ నాట్ ఎ నైష్ఠిక బ్రహ్మచారి, ఈజ్ అన్ ఉపకుర్వాణ బ్రహ్మచారి. అయ్యప్ప ఈజ్ అ నైష్ఠిక బ్రహ్మచారి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరు గురుకులంలో చదివేటప్పుడు పాటించేది నైష్ఠిక బ్రహ్మచర్యం, దట్ ఈస్ వెన్ యూఆర్ విత్ యువర్ టీచర్ అండ్ వెన్ యూఆర్ డూయింగ్ వేదాధ్యానం. ఓకే. మీరు గురుకులం నుంచి బయటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోనని చెప్పారంటే అది ఉపకుర్వాణ బ్రహ్మచర్యం, భీష్మ అండ్ ఆంజనేయ. బట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ద సేమ్ స్టేటస్ యాజ్ అ స్టూడెంట్ హూ ఇస్ స్టిల్ విత్ హిస్ గురు, దట్ ఈస్ నైష్ఠిక బ్రహ్మచర్యం. దట్ మీన్స్ హీఈస్ ఎఫెక్టివ్లీ ట్రీటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ స్టూడెంట్ హూ ఇస్ సపోజ్ టు మెయింటైన్ అ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆపోజిట్ జెండర్ యాజ్ లాంగ్ యాజ్ హీ స్టడీయింగ్. దట్ ఈస్ ద మీనింగ్ అండ్ దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పదం నైష్ఠిక బ్రహ్మచర్యం. ఓకే. త్రీ, ఇది ఒక తాంత్రిక్ టెంపుల్. కేరళలో ఉన్న అన్ని తాంత్రిక్ టెంపుల్స్కి ఒక సెంట్రల్ బుక్ ఉంది విచ్ వాజ్ రిటన్ ఇన్ ద 14th సెంచరీ కోడిఫైయింగ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్. ఓకే. కాల్డ్ తంత్ర సముచ్చయం. తంత్ర సముచ్చయంలో దెర్ ఇస్ అ స్పెసిఫిక్ చాప్టర్ అండ్ అ స్పెసిఫిక్ వర్స్ దట్ అప్లైస్ టు దిస్ పర్టికులర్ టెంపుల్ అండ్ రాదర్ సారీ దిస్ అప్లైస్ టు తాంత్రిక్ టెంపుల్స్ అక్రాస్ కేరళ. Since we are talking to an adult audience and we are all adults, I might as well use the words. Urine, semen and blood are prohibited. Even if a male devotee enters with an open wound where blood is oozing, he cannot enter the place. So the restriction is on blood. If you take a child there,
and the child ends up urinating in the temple, immediately the temple has to be closed and it has to be purified. So, unfortunately, most people aim anukuntunnaru, blood anedi translates to only menstrual blood. No, it even translates to wound from an injury. That is the basic rule. Most people don't know this. This is the basic principle. So, you see the distinction between Haji Ali and Sabarimala. In the difference undi. Rendittini compare cheyadam murkhatvam. Okay. Second point. Caste system anedi ledante temple entry entry of untouchables into a temple anedi, it is not post constitution. Most people are not aware of this. 1936 law, in the kingdom of Travancore, in the erstwhile princely state, Vaikom movement, temple entry movement in Jarigindi, which was supported by Mahatma Gandhi. Untouchables, the so-called untouchables, and I don't think the term should be used anymore, were allowed into the temple even before the constitution came into place. ఏదో కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనందరికి జ్ఞానం వచ్చింది, మనందరికి వివేకం వచ్చింది, మనం అందరం కొంచెం లిబరల్ అయిపోయామని అనుకునేది తప్పు. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ యూజింగ్ ద స్క్రిప్చర్ టు కీప్ సంబడి అవుట్. అన్టచబుల్స్ ని టెంపుల్స్ లోపల రాకూడదని చెప్పి స్క్రిప్చురల్ బేసిస్ ఉందా లేదా అని ఎవరైనా అడగాలి. సపోజ్ అది లేకపోతే ఇట్ ఈస్ ఓన్లీ అ ప్రాక్టీస్ దట్ హెస్ ఇవాల్వ్డ్. So therefore, there is no scriptural basis in our argument kuda ivvachu. Most importantly, vallu temple lo pravesham chesthe temple ki edana bhangam avutunda avvada, avvakapothe vallu enduku raakudadu. That is the basic argument. Kani brahmacharyaniki dedicate chesina oka temple lo brahmachari ane oka devudiki oka if a lady with procreative abilities, that is when she is fertile, if she enters, don't you see the connection, right? So what is the disconnect or inconsistency between that common understanding of the word brahmacharyam and the practice of the temple? Okay. Anta disconnect ledu kada. Okay. Common sense ki daniki anta distance ledu kada. Okay. Ippudu chaala mandi enduku antunaru, then why not all women are banned? Why only of a certain age? Deepak garu ippudu ee nibandhana anedi andar streela meeda undochu kada. Kevalam kontha mandi streela meeda undi, chinna pillalu velthunaru, pedda vaallu velthunaru. Ee dani venakala emna కారణాలు ఏంటంటారు? 10-50 అనే ప్రొహిబిషన్ పైన నాకేమో అంత నమ్మకం లేదు. ఎందుకంటే ఇట్ సీమ్స్ లైక్ అన్ ఆర్బిటరీ నెంబర్. ఆర్బిటరీ నెంబర్ అవును. ఎందుకంటే 10 కంటే తక్కువ వయసు అమ్మాయిలు కూడా ఇది మెనాష్ రావచ్చు, దే కుడ్ మెన్స్ట్రుయేటింగ్ అండ్ సంబడీ కుడ్ అటైన్ మెనోపాజ్ బిఫోర్ 50. ఓకే, సో స్ట్రిక్ట్లీ దట్ నంబర్ కెనాట్ బి అడియర్ టు. బట్ ఆ నంబర్ ఒకసారి మీరు పక్కన పెట్టాలనుకోండి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్, వాట్ ఈస్ ది ఐడియా? లెట్ అస్ ట్రై అండ్ అండర్స్టాండ్ దట్ ఫస్ట్. Okay, then we'll come to this. Idea is simply this. Oka naishtika brahmacharya paatinche devudu gudiki meer lopala ellarante, especially when it is a tantric temple, aina energy movement anedi it is supposed to be upward. It is supposed to go from mooladharam to the top chakram. It has to go right until here. Okay. And since the male member also moves upward, therefore the energy movement is upward. When a woman is in a fertile age, especially during the menstruating period, the energy movement is downward. Okay. This is tantric belief. Deentlo science unda leda ani, that is a secondary question. This is how tantric philosophy operates. Dani, this is the belief. Alantappudu anta powerful aina kshetram lopalo oka lady, particularly when she is in a fertile age, lopalu vellindante, the belief is it will affect her even physically. అంటే దీని వల్ల వెళ్ళే వాళ్ళ మీద కూడా ప్రభావం ఉంటది. సో ఇది మూఢ నమ్మకం మీరు చెప్పారనుకోండి, దెన్ యూ షుడ్ ఎంటర్ ద టెంపుల్. అప్పుడు మీరు వెళ్ళనక్కర్లేదు. సో దిస్ ఇస్ ద బిలీఫ్. దేర్ ఫోర్ ఆ ప్రిన్సిపల్ నుంచి మీరు చూసారంటే, అప్పుడు తంత్రి అని చెప్పారు, మోస్ట్లీ విమెన్ అటైన్ మెనార్ష్ అట్ ది ఏజ్ ఆఫ్ 10 అండ్ మెనోపాజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 50. అందుకని ఆ బ్రాకెట్ ఇచ్చారు. కానీ కోర్టులో మేము తీసుకున్న పొజిషన్ ఏంటంటే, ఆ 10-50 ఆ ఏజ్ గ్రూప్ పెట్టారంటే అది చాలా, ఇట్ మే ప్రివెంట్ ఈవెన్ వన్ ఉమెన్ హూ ఇస్ ఎంటైటిల్డ్ టు గో దేర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద టెంపుల్, ఆర్ ఈవెన్ వన్ గర్ల్ హూ ఇస్ ఎంటైటిల్డ్ టు గో దేర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద టెంపుల్. సో డోంట్ డూ దాట్. ద బెటర్ థింగ్ టు డూ ఈస్ టు రీవార్డ్ ఇట్ టు సే దట్ ఎనీ ఉమెన్ ఆఫ్ అ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. చంద్రచూడ్, జస్టిస్ చంద్రచూడ్ యాక్సెప్టెడ్ దిస్ ఫ్రేజాలజీ. Because he started using the same language in the judgment. ఇప్పుడు ఈ తీర్పు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఈ లాజిక్తో కనుక మనం వెళ్తే మనం అసలు ఏ బిలీఫ్ సిస్టమ్నైనా క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి రిస్ట్రిక్షన్స్ అనేవి ప్రతి దేవాలయంలో ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శ్రీశైలం ఉందనుకోండి,
శ్రీశైలంలో స్నానం కూడా చేయక్కర్లేదు, కొండ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి స్వామికి మనం మన చేతులతోనే అభిషేకం చేయొచ్చు, దాన్ని ధూళి దర్శనం అంటారనమాట. శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్తే శివలింగం 20 అడుగుల దూరంలో ఉంటుంది, మనం ఆ దరిదాపులకు కూడా వెళ్ళడానికి లేదు. అలాగే ప్రతి దేవాలయానికి ఏదో ఒక నియమం ఉంది. ఇప్పుడు మనం ప్రతిదాన్ని డిస్క్రిమినేషన్ వివక్ష అన్న కోణంలో చూస్తే, ఇప్పుడు కొన్ని అమ్మవారి దేవాలయాల్లోనే మాంసాహారాన్ని మనం నైవేద్యంగా పెడతారు, ఆల్కహాల్ పెడతారు, కొన్ని దేవాలయాలు అది కుదరదు. కాబట్టి ఇది మాంసాహారుల మీద వివక్ష అంటే ఎట్లా? ఇప్పుడు అక్షింతలు వాడుతున్నాం లేదు అంటే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక మహాభారతంలో ఒక వాక్యం ఉందన్నమాట, సమానత్వం బూడిదలోనే సాధ్యం. అన్ని మొత్తం నాశనం చేసేసి బూడిచ్చేసేస్తే సమానత్వం వస్తుంది. ఇంకా అక్కడ తప్ప ఇప్పుడు ఏమవుతుంది? మీరు అన్నారు ఇంత మంచి పాయింట్ చెప్పారు మీరు, వివక్షకి లేకపోతే ఆ ప్రాక్టీస్ ఎందుకు ఉన్న దానికి మనకి రెండింటికి చాలా తేడా ఉంది. అది మనం అది వివక్ష కాదా అన్న విషయం మనం క్లియర్గా చూడాలనేసి అన్నారు. మరి ఇప్పుడు మీరు మనం ఇందాక చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, చాలా గుళ్ళల్లోకి స్త్రీలు వెళ్ళకూడదు అని చెప్పి ఉంది, ఐ మీన్ ఒకటే గుళ్ళు ఉంది నాకు తెలిసి, పురుషులు వెళ్ళకూడదని గుళ్ళు చాలా ఉన్నాయి. మరి సింపుల్ కామన్ సెన్స్ గా సార్, కామన్ సెన్స్ అనేది ఇస్ వెరీ అన్కామన్, దట్ ఇస్ సంథింగ్. ఓకే, బట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీవన్. ద పాయింట్ ఈస్ ఈ సర్కమ్స్టాన్సెస్ లో మీడియా ఒక హైప్ క్రియేట్ చేసింది, ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది. అండ్ ఇప్పుడు పర్టికులర్లీ ఇఫ్ యూ హ్యాపన్ టు బి ఎ మ్యాన్, if you end up taking a position that even coincidentally affects a woman's rights, you're not even intending to do that, adu oka by product ga unna kuda, your fear is that I will be branded a chauvinist, yeah. Male chauvinist, aa bhayam anedi andarku untundi, meer enta payana keltharo anta problem ekku avutundi, you will be targeted, so you will have to be very careful on that front. So I think this is largely a product of the media hype that has been created. Nen oka chinna example isthanu, పద్మనాభ స్వామి టెంపుల్ కేసులో ఇప్పుడు నేను ఆర్గ్యూ చేస్తున్నాను, దాంట్లో అమాయకస్ క్యూరీ, దట్ ఈస్ మిస్టర్ గోపాల్ సుబ్రహ్మణ్యం, హూజ్ అ సీనియర్ అడ్వకేట్ అండ్ ద ఫార్మర్ ఎస్జీ ఆఫ్ ద కంట్రీ, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ టు లుక్ ఇన్ టు ద ట్రెజర్స్ ఆఫ్ ద టెంపుల్, దాన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి, ఆభరణాలు ఎంత ఉంది, ఆభూషణం ఎంత ఉందని చెప్పి. ఆయన ఆ రిపోర్ట్లో ఒక ముక్క రాశాడండి, ఇది విష్ణు టెంపుల్ కానీ ఇక్కడ వెంకటేశ్వర సుప్రభాతం చదవట్లేదు, హనుమ చాలీసా చదవట్లేదు, తిరుపతిలో చేస్తున్నారు కానీ ఇక్కడ చేయట్లేదు అని చెప్పి. సో వి ఆబ్జెక్టెడ్ టు సేయింగ్ తిరుపతి ఇస్ తిరుపతి, పద్మనాభ స్వామి టెంపుల్ ఇస్ పద్మనాభ స్వామి టెంపుల్, ఇక్కడ వచ్చి హనుమాన్ చాలీసా చదవాలి, ఇక్కడ వచ్చి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ ఏరియా కాదు, గుడిలో ఏం చేయాలని చెప్పే హక్కు మీకు లేదు, కోర్టుకు కూడా లేదు, మీకు కూడా లేదు. ఓకే, రెండోది దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనుమాన్ టెంపుల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టీసెస్. నార్త్ లో ఈ వడమాల వాళ్ళు వేయరు కదా, అక్కడ మనం ఇక్కడ వేస్తాం, అంటే సార్ ఇప్పుడు మనం ఇక్కడ ఇస్తాం, వాళ్ళు అక్కడ ఇవ్వరు. గణేష్ మే నాట్ బి అ బ్యాచులర్ ఇన్ ద నార్త్, సిద్ధి అండ్ రుద్ధి అని చెప్పి, సిద్ధి అండ్ బుద్ధి అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు, మనకు అలా ఇక్కడ కాదు కదా. సో కన్సిడరింగ్ దాట్ ద బేసిక్ రియాలిటీ ఆఫ్ డైవర్సిటీ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు, అండ్ దట్ ఇస్ అ సాడ్ రియాలిటీ, దట్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ మోనోలిథిక్ రిలీజియన్స్ ప్రభావం అని అనుకోవచ్చు మనం కదా, ఇప్పుడు మోనోథెయిస్టిక్ రిలీజియన్స్, ఇప్పుడు ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, మోరార్లెస్ ఏంటంటే వాళ్ళు దేవ్ ఆల్వేస్ ట్రై టు, యునో, దేవ్ ఆల్వేస్ ట్రై టు వైప్ అవుట్ ది డైవర్సిటీ. వి ఆర్ ట్రైయింగ్ టు జస్టిఫై అవర్ ప్రాక్టీసెస్ ఆన్ ద బెంచ్ మార్క్స్ ఆఫ్ అదర్ సిస్టమ్స్, అండ్ దట్ అకార్డింగ్ టు మీ, ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వర్డ్ ఇస్ రైట్, బట్ దట్ ఇస్ స్టూపిడిటీ. యు ఆర్ యు, if you are ashamed of being yourself, don't be yourself, then become them, quit that identity. But don't try to change the identity. Kani okka okka vishayam sir, meer cheppina dan kannittlo minnak maat annaru, constitution temple lo em jargalo ledha cheppaya adhikaram court ku ledo ani cheppar, లిమిటెడ్ స్టేట్మెంట్. ఓకే సరే, కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనే మనకు అన్నిటికీ ఫైనల్ అని అనుకుంటున్న పరిస్థితి కదా. ఇప్పుడు ఈ దేశాన్ని నడవాలంటే ప్రతి దానికి ఆ రూల్ బుక్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చెప్పిన దాని ప్రకారం రైట్ టు ప్రే అనే ఆస్పెక్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేది ఒక మాట. రైట్ టు ప్రే అనే ఒక ఉద్యమం నడుస్తుంది, రెడీ టు వెయిట్ అనే ఒక ఉద్యమం ఇటువైపు నడుస్తుంది. రైట్ టు ప్రే అనే దానికి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? కోర్టుకి ఒక దేవాలయం గురించో లేదంటే ఒక మాస్క్ గురించో లేదంటే చర్చ్ గురించో చెప్పే హక్కు లేదని నేను చెప్పట్లేదు, కానీ కాన్స్టిట్యూషన్ ఎంతవరకు పర్మిట్ చేస్తుందో అంతవరకే చెప్పవచ్చు. ఓకే ఓకే, దట్ ఇస్ వన్ థింగ్. ఓకే, అండ్ కాన్స్టిట్యూషన్ అనేది రిలీజియన్కి అగేన్స్ట్ కాదు, రిలీజియన్కి కాన్స్టిట్యూషన్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. ఉంది. ఓకే, అన్ఫార్చునేట్లీ
ఈ డిస్కషన్ వచ్చేటప్పుడల్లా ఏం చేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ కి రిలిజన్ వదిలే మనం ఒక వర్సెస్ పెట్టేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ వర్సెస్ రిలిజన్ పెట్టేస్తున్నాం. ఓకే, అది పెట్టకూడదు. ఓకే, రిలిజన్ కొన్న ప్లేస్ ని కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేస్తుంది, ఆ పొజిషన్ ని కోర్ట్ రెస్పెక్ట్ చేయాలని చెప్పేది మా పొజిషన్. ఓకే ఓకే, దట్ ఇస్ ద ఫండమెంటల్ ఇష్యూ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక కామన్ మ్యాన్ అసంప్షన్ ఏంటంటే, న్యాయస్థానాలు రాజ్యాంగం ఆధారం చేసుకుని తీర్పులు ఇస్తాయి, వచ్చే తీర్పులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం మనకు వ్యతిరేకంగా ఉందనేసి అనుకుంటున్నారు. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ? ఇప్పుడు ఓకే, దట్స్ ఎ బ్రిలియంట్ క్వశ్చన్, నేను ఆన్సర్ చేస్తాను. కాన్స్టిట్యూషన్ అనేది ఒక బుక్, కానీ దాన్ని ఇంటర్ప్రెట్ చేసేది ఒక హ్యూమన్ మైండ్. ఓకే, సో మీరు ఏ లెన్స్ నుంచి ఆ డాక్యుమెంట్ ని చూస్తున్నారో మీరు దాన్ని అలా ఇంటర్ప్రెట్ చేస్తారు. ఓకే, రాజ్యాంగం మీకు వ్యతిరేకంగా ఉండకపోవచ్చు, కానీ దాన్ని ఎవరు చూస్తున్నారో వాళ్ళ ఐడియాలజీ మీకు వ్యతిరేకంగా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ అ క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్. ఇట్ ఈస్ ఎఫెక్టివ్లీ జాస్లింగ్ ఫర్ స్పేస్ బిట్వీన్ టూ డిఫరెంట్ వరల్డ్ వ్యూస్. ఓకే, ఇదే సిచ్యువేషన్ ఒక 30-40 ఇయర్స్ ముందు వచ్చింది, లెట్స్ అస్యూమ్ ఇట్ హడ్ కమ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ద జడ్జ్మెంట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ లైక్ దిస్ ఫర్ అ గుడ్ రీజన్. ఎందుకంటే చాలా మటుకు ఇవరు సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరెవరు ఉండేవాళ్ళు, దే వుడ్ బి ఎడ్యుకేటెడ్ అండ్ దే వుడ్ బి రూటెడ్ ఇన్ హిందూ లా ఆర్ ఇన్ రిలీజియస్ లా. ఒక టైంలో రాజగోపాల్ అయ్యంగార్, పతంజలి శాస్త్రి ఇలాంటి జడ్జెస్ ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలుసు గుడిలో ఏం జరుగుతుంది. వాళ్ళు బయట నుంచి చదివి వచ్చిండొచ్చు, కానీ దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. దే వర్ నాట్ అవుట్ ఆఫ్ టచ్ విత్ ఇండియా ఆర్ విత్ గ్రౌండ్ రియాలిటీస్. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు. సైన్ క్వశ్చన్ సార్, ఇది ఈ శబరిమలకి సంబంధించినంత వరకు, తీర్పు వచ్చిన తర్వాత మీ లెక్చర్స్ వింటాం కానీ టీవీ న్యూస్ ఇదంతా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ డినామినేషన్ అన్న పదంతో సమస్య వచ్చింది. అయితే డినామినేషన్ అనేది మన హిందూ ధర్మంలో డినామినేషన్ అసలు లేదు, ఇట్ ఈస్ ఇన్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. సో అసలు మన హిందూ ధర్మానికి సంబంధించిన ఒక పదాన్ని ఆధారం చేసుకొని మన ధర్మం మీద ఎట్లా తీర్పిస్తారు అంటే, ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒక క్రికెట్ ఎంపైర్ ఫుట్బాల్ రూల్స్ని ఫాలో అయ్యాడు అనుకోండి, అంటే ఇట్స్ యాజ్ అబ్సర్డ్ యాజ్ దిస్. అట్లీస్ట్ ఒక కామన్ మ్యాన్గా నాకు అలాగ అనిపిస్తుంది. అయితే నేనేం చేశానంటే, తర్వాత హిందీ రాజ్యాంగంలో ఏముందని చూశాను. చూస్తే దానిలో సంప్రదాయం అని ఉంది. ఇప్పుడు సంప్రదాయం అనేది మన దానిలో ఉంది. ఇప్పుడు మనం డెఫినేషన్, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోని డినామినేషన్ డెఫినేషన్ తీసుకొని దాని ప్రకారం తీర్పిచ్చాను అంటున్నారు. అలాగే అలా తీసుకుంటే డినామినేషన్ మనకు లేదు, మనకుంది సంప్రదాయం. హిందీ రాజ్యాంగంలో సంప్రదాయం అని ఉంది, దాన్ని తీసుకుని కదా తీర్పు ఇవ్వాలి. మన ప్రాక్టీసెస్ ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకునేది చాలా తప్పండి. అదే కదా సార్, మరి సో దట్ మీన్స్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇంగ్లీష్ వే ఆఫ్ థింకింగ్, దాని ఇంపాక్ట్ మన సంప్రదాయం పైన ఎలా జరుగుతుంది అంటే, అలాగే సార్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అండ్ నా పాయింట్ ఏంటంటే, మీరు ఈ ప్రపోజల్ తోని మీరు వెళ్ళారా, ఐ మీన్ మీరు హిందీ రాజ్యాంగం మీరు బేస్ తీసుకోవచ్చు కదా అని మీరు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. డినామినేషన్ అనే కాన్సెప్ట్ మాకు అప్లై అవ్వదు, అండ్ అది మీరు మాకు అప్లై చేశారంటే దాన్ని డెఫినేషన్ మీరు చేంజ్ చేసి అప్లై చేయాలని చెప్పి నేను కోర్టులో చెప్పాను. ఓకే ఓకే, ఎందుకంటే ఒక అబ్రహామిక్ నోషన్ ఆఫ్ డినామినేషన్ మీరు మాకు అప్లై చేయలేరు. ఎందుకంటే వెన్ యూ సే దట్ యూ బిలాంగ్ టు అ సర్టన్ లెట్స్ సే సెవెంత్ డే మెథడిస్ట్ ఆర్ వాట్ ఎవర్ డినామినేషన్ ఆఫ్ అ పర్టికులర్ చర్చ్, ఇట్ హ్యాస్ అ బేరింగ్ ఈవెన్ ఆన్ యువర్ బెరియల్. ఓకే, ఆ హక్కుల పైన కూడా దానికి ఎఫెక్ట్ ఉంటుంది. మాకు అలా కాదు, అవర్ నోషన్ ఆఫ్ సంప్రదాయం ఇస్ వెరీ వెరీ డిఫరెంట్, అండ్ సంప్రదాయానికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేదు అని కూడా నేను కోర్టులో చెప్పాను. ఓకే, సో ఒక రిలీజియస్ డినామినేషన్ ఒక పదం ఉందనుకోండి, దాన్ని డెఫినేషన్ ని మీరు వేరే వేరే గ్రూప్స్ కి వేరే వేరేగా అప్లై చేయాలి, డిపెండింగ్ ఆన్ ద స్పిరిట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్ ది ఐడెంటిటీ ఆఫ్ దట్ పర్టికులర్ గ్రూప్. క్రిస్టియన్స్ కి ఒకటే వస్తే దానికి ఒక డెఫినేషన్ ఉంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిందూస్ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ బికాస్ ద గ్రూప్స్ ఆర్ డిఫరెంట్. ఆబ్వియస్ యూ కాంట్ ట్రీట్ అన్ఈక్వల్స్ ఈక్వలీ బికాస్ దట్ ఇస్ ఆల్సో ఇన్ఈక్వాలిటీ. ఓకే, అంతే కదా. ఆర్ టూ డిఫరెంట్ గ్రూప్స్ కెనాట్ బి ట్రీటెడ్ ఐడెంటికలీ when it comes to their respective religious traditions. So this argument was raised. Our written submissions, nenu court lo argue chesindantha written submissions public lo available undandi. Specific ga ee argument teeskunanu endukante we said that if you adopt this approach you will end up abrahamizing the Hindu faith annanu. Obviously. Yeah, you will effectively put us in the mold of an Abrahamic faith. We are not like that. Diversity, then బేసిక్ స్పిరిచువల్ ఇన్నోవేషన్. మీ రిలీజియస్ డినామినేషన్ ఒక డెఫినేషన్ తీసుకుని
ఈ డెఫినేషన్ విల్ బి గుడ్ ఫర్ ఆల్ టైమ్ టు కమ్ అన్నారు అనుకోండి, జనరలైజింగ్ చేసేస్తున్నారు. సెకండ్లీ ఫ్యూచర్ లో వచ్చే ఆపర్చునిటీస్ ని మీరు ఎలా ఈ డెఫినేషన్ లో ఫిట్ చేస్తారు కూడా మీకు తెలియదు. India is the land of religion and spirituality. It is the backbone of this country. So you cannot use one definition and say that this definition will apply for all time to come. And if you fail to satisfy the definition, you are no more treated as a denomination. You will not have the rights of denomination. Cheppedi tappu. That is our basic argument. Ante kaakunda sampradayam villaki entante, according to the existing definition, oka organization undali, daniki oka spiritual guru undali, meeku oka peru undali, అండ్ మీరందరికీ ఒక కామన్ నేమ్ ఉండాలి. దట్స్ హౌ దే హావ్ ట్రీటెడ్ ఇట్. వి సెడ్ సారీ, దట్ డస్ నాట్ అప్లై టు అస్. వెన్ ఐ వేర్ ద మాలా ఐ బికమ్ అన్ అయ్యప్ప స్వామి, అండ్ వెన్ ఐ వేర్ ద మాలా ఫర్ విజయవాడ ఐ బికమ్ అ డిఫరెంట్ డినామినేషన్. అంతే కదా. వెన్ ఐ గో టు వైష్ణోదేవి దెన్ ఇట్స్ అ డిఫరెంట్ డినామినేషన్. వెన్ ఐ ఫాలో ద ప్రాక్టీస్ ఆఫ్ వర్కరీస్, మహారాష్ట్రలో ఫాలో చేస్తారు వాళ్ళు, దెన్ ఐ బికమ్ అ డిఫరెంట్ డినామినేషన్. సో ద సేమ్ ఇండివిజువల్ ఈస్ కేపబుల్ of following different sampradayas depending on his attachment to that particular deity at that point of time. So the identity of the denomination doesn't come from me. The identity of the denomination comes from the deity, the other side. It comes from the temple. Aa gudiki nenu eppudu velthunano I subscribe to the denomination. Yes, aa gudi principles ni aa traditions ni practice chestunanu, then I become member of that particular denomination. Okay, 41 days aina tarvata I am not following that practice. So while I may be a devotee of Ayyappa, I don't belong to that denomination because that 41 days is over. Okay, so identity of a denomination, of any religious denomination, doesn't come from the people. It comes from what they believe in. Yes. అది కొంచెం వాళ్ళు అకార్డింగ్ టు మీ కొంచెం ఉల్టా చేసి, అంటే ఇప్పుడు సంప్రదాయం అంటే జనరల్ గా మన జనరల్ సెన్స్ లో అర్థం చేసుకునేది ఏంటంటే మన పూర్వీకుల నుంచి పాటిస్తున్నది ఏదైతే ఉందో అదే సంప్రదాయం. ఇప్పుడు మా ఇంట్లో పొద్దున్న 4 గంటలకు లెగుస్తాం అనుకోండి, అది ఒక సంప్రదాయం. ఇప్పుడు దీనికి మా ఇంట్లో 4 గంటలకు లెగటం సంప్రదాయం అన్నాను అనుకోండి, నాకు దానికి టెక్స్టువల్ ఎవిడెన్స్ తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను? అట్లాగే చూడడం జరుగుతోంది. దట్ ఇస్ రాంగ్. భూతనాథ ఉపాఖ్యానం అనే స్థల పురాణాన్ని మేము కోర్టు ముందు పెట్టామండి. నో ఆర్గ్యుమెంట్ వాజ్ ప్లేస్ బిఫోర్ ద కోర్ట్ వితౌట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఆపస్తమ సూత్రం, శ్రీమద్ భాగవతం అంత పెట్టాం. ఎందుకు? నైష్ఠిక బ్రహ్మచర్యానికి మీనింగ్ ఏంటి, అది పాటిస్తే మీరు చేయవలసిన పనులు ఏంటి, మీరు ఏది చేయలేరు, అది కూడా మేము చెప్పాం. 8 prohibitions which apply. And one of the central prohibition is stay away from the opposite gender as much as possible. As much as possible cheppalante somebody might say completely no also. That depends on how rigorously you want to practice that. Correct. So if Ayyappa says this is what my final wish is before I enter samadhi, that wish has to be respected without any exception. అంటే ఇప్పుడు అయ్యప్ప ఏం కావాలనుకుంటున్నాడో దానికంటే అయ్యప్ప మీద నమ్మకం లేని కొంతమంది స్త్రీల హక్కులే మనకు ముఖ్యం. వెరీ గుడ్, చాలా బాగుంది. దీంట్లో ఇప్పుడు కామన్ మ్యాన్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, లైక్ యాక్టివిస్టులుగా ఆ భక్తులుగా ఈ ఆలయాన్ని కాపాడుకోవాలనుకున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు, ఇంకొక వైపు ఏంటంటే కరెక్టే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, జడ్జిమెంట్ పూర్తిగా విని ఇచ్చారా లేకపోతే పూర్తిగా ఈ అంశాలకు సంబంధించి తెలుసుకొని ఇచ్చారా? ఇర్రెస్పెక్టివ్ అవన్నీ, ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ పైన ఉంటుంది కదా. సో దానికే మేము చేస్తున్నాము అని అంటున్నారు. సరే, దాంట్లో మళ్ళీ అగ్రెసివ్ గా ఎంత ఫోర్స్ఫుల్ గా చేస్తున్న కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. బట్ వేర్ యాజ్ ఇంప్లిమెంటేషన్ అనేది మా బాధ్యత అని చూపుతున్నారు కదా. See, as a practicing lawyer, especially someone who believes in the constitution and who also respects the Supreme Court, I will never say defy the Supreme Court. Okay? Okay. Kani, ee situation kontha arjan chesukovali. Meeru ippudu bookish approach teesukunnaru ankonde. ఎంత సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ని, ఎన్ని సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఎంత మంది ఇంప్లిమెంట్ చేస్తున్నారండి, అది కూడా అడగొచ్చు కదా. అవును, రైట్. కావేరీ విషయంలో ఎన్ని రోజులు సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఇంప్లిమెంట్ కాకుండా ఉంది బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక? మల్టిపుల్ జడ్జ్మెంట్స్ హావ్ కమ్, ఈవెన్ ముళ్ళపెరియార్ డ్యామ్, కేరళ, రైట్. ఇప్పుడు వెల్కమ్ టు అనదర్ ఇష్యూ. పెరుమాం చర్చ్ అని చెప్పి ఒక చర్చ్ ఉంది, టూ క్రిస్టియన్ డినామినేషన్స్ ఆర్ ఫైటింగ్, ద సుప్రీం కోర్ట్ హస్ గివెన్ ఎ జడ్జ్మెంట్, ద కేరళ హైకోర్ట్, సారీ ద కేరళ స్టేట్ గవర్నమెంట్ హస్ నాట్ ఇంప్లిమెంట్ ద జడ్జ్మెంట్. Yes.
ఫోర్స్ సరిపోదని కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఇది ఎప్పుడు వచ్చింది సార్? అది రీసెంట్ డెవలప్మెంట్. శబరిమల ఉన్నారు కదా, ఫోర్స్ ఎందుకు సరిపోలేదంటే ఎందుకంటే అక్కడ ఉన్నారు. సరే, ఈ శబరిమల జడ్జ్మెంట్ తర్వాత వచ్చింది సార్? ఇది ఇప్పుడు సేమ్ టైం అరౌండ్ సేమ్ పాయింట్. ఐ థింక్ ఇట్స్ ఈవెన్ బిఫోర్ దట్, బట్ ద పాయింట్ ఇస్ దిస్: ఇఫ్ వన్ గవర్నమెంట్ అప్రోచెస్ ఆర్ లెట్స్ సే ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫెయిత్ ఇన్ వన్ పర్టిక్యులర్ మేనర్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అండ్ దెన్ టేక్స్ అ డిఫరెంట్ అప్రోచ్ వెన్ ఇట్ కమ్స్ టు అనదర్ ఇన్స్టిట్యూషన్, ద హిపోక్రసీ ఇస్ వెరీ క్లియర్. తెలిసిపోతుంది చెప్తున్నారు. ఓకే, సో మీరు ఇఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ ఐ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్, ఇంప్లిమెంట్ బోత్ జడ్జ్మెంట్స్, యూ డూ దాట్ ఆర్ యూ స్టే అవుట్ ఆఫ్ బోత్. ఎందుకు ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈరోజు అక్కడ క్రియేట్ చేసింది మీరు? అయ్యప్ప సన్నిధి పక్కన షరణ ఘోషం చేయకూడదని చెప్పి మీరు రూల్ పెట్టారు. ఏంటి, హౌ కెన్ దిస్ రూల్ బి ఈవెన్ సపోర్టెడ్? అవుట్ సైడ్ ద సన్నిధి యూఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ షరణ ఘోషం. మోర్ దెన్ ఫైవ్ పీపుల్ కెనాట్ కాంగ్రిగేట్, సెక్షన్ 144 బీయింగ్ ఇంపోజ్డ్ దేర్. అంతేకాకుండా జూట్ బ్యాగ్స్ లో లేడీస్ ని లోపల తీసుకుని పోవడం, వాట్ ఈస్ దిస్ ఇంటెన్షన్ of cheating the temple and the devotees and taking people in jute bags and also giving them police protection? Ante mee intention enti? So I think the state government must be held responsible for the unrest, but credit must be given to the devotees. Endukante vaalla chaala peaceful ga conduct chestunnaru. Lathi charges vaallu teeskunnaru, I mean they have suffered it, but they have never resorted to violence. Property was destroyed. Videos chusara? లాటీస్ తీసుకుని దేర్ ప్రాపర్టీ వాజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్, దీస్ గైస్ ఆర్ గోయింగ్ అబౌట్ డెమాలిషింగ్ ద ప్రాపర్టీ. సారీ, ఐఎమ్ సారీ, దిస్ ఇస్ అ పోలీస్ స్టేట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఈవెన్ ఇఫ్ కమ్యూనిజం స్టాండ్స్ ఫార్ ఫ్రీ స్పీచ్, వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆల్దో ఐ డిసగ్రీ కంప్లీట్లీ, ఈవెన్ ఇఫ్ దట్ బి ద కేస్ ఫార్ సివిల్ లిబర్టీస్, ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ హ్యాస్ బిహేవ్డ్ ఇన్ ద మోస్ట్ అన్సివిల్ ఇల్లిబరల్ ఫ్యాషిస్ట్ మేనర్ పాసిబుల్ అకార్డింగ్ టు మీ. If there is a textbook example of a fascist government that exists in India today, and if there is a state of emergency anywhere, it is in the state of Kerala and Kerala alone. And this is thanks to the Kerala state government. I have said this before, I have no problem.